తరంగము ఎస్ ఏమంటున్నాం వేవ్ తరంగము వేవ్ మరి తరంగం అంటే ఏంటి వేవ్ అంటే ఏంటి శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకు తీసుకువెళ్ళేది శక్తిని ఒక బిందువు నుండి మరొక బిందువుకు తీసుకువెళ్ళేది మరొక బిందువుకు తీసుకువెళ్ళేది లేదా మోసుకువెళ్ళేది తీసుకువెళ్ళేది లేదా మోసుకువెళ్ళే దానిని ఏమంటున్నాం తరంగం అంటున్నాం అంటే శక్తి ఇక్కడ ఉండండి ఈ శక్తిని ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకు తీసుకువెళ్ళే దానిని ఏమంటున్నాం తరంగం అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనర్జీ అనేది ఉంది దీని ఇక్కడ నుంచి ఒక బిందువు నుంచి ఈ బిందువు వరకు తీసుకువచ్చింది ఇలాంటి దాన్ని మనం ఏమంటున్నాం తరంగం అంటున్నాం మరి తరంగానికి సంబంధించిన కొన్ని అంశాలను మనం ఇక్కడ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ కంపన పరిమితి మోస్ట్ ఇంపార్టెంట్ కంపన పరిమితి ఆంప్లిట్యూడ్ అంటున్నాం కంపన పరిమితి ఆంప్లిట్యూడ్ అంటున్నాం దీన్ని స్మాల్ ఏ అనే అక్షరంతో సూచిస్తాం దేంతో సూచిస్తాం స్మాల్ ఏ అనే అక్షరంతో సూచించడం అనేది జరుగుతుంది కంపించే బిందువు కంపించే కణం సారీ కంపించే కణం తన స్థానం నుండి అది పొందిన స్థానభ్రంశాన్ని అది పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటున్నాం కంపన పరిమితి అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపించే బిందువు ఇటు ఇటు కదులుతుంది లేదా ముందుకు వెనుకకు కదులుతుంది కంపించే బిందువు తన స్థానం నుండి అది పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని అది పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటున్నాం కంపన పరిమితి అంటున్నాం ఎస్ ఇది ఇక్కడ ఉంది ఇటు నుంచి ఇటైనా కావచ్చు లేదా ఇటు నుంచి ఇటైనా కావచ్చు ఎస్ కంపించే కణం అనేది తన స్థానం నుండి అది పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటున్నాం కంపన పరిమితి అని అంటున్నాం మరి ఇక్కడ స్థానభ్రంశం దేని గురించి తెలుపుతుంది సాధారణంగా దూరం గురించి తెలుపుతుంది కావున ఇక్కడ ప్రమాణాలు ఏంటి ప్రమాణాలు సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ మీటర్స్గా మనం చెప్పవచ్చు ఎస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సెకండ్ తరంగ దైర్ఘ్యము మరి తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి వేవ్ లెంత్ అంటున్నాం తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి ఎస్ వరుస సంపీడనాల మధ్య గల దూరం సంపీడనాల మధ్య దూరం లేదా వరుస విరళీకరణాల మధ్య దూరం విరళీకరణాల మధ్య దూరాన్ని మనం ఏమంటున్నాం తరంగ దైర్ఘ్యం అంటున్నాం ఎస్ ఒక తరంగంలో వరుస సంపీడనాలు కావచ్చు లేదా విరళీకరణాలు కావచ్చు ఈ సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య గల దూరాన్ని మనం ఏమంటున్నాం తరంగ దైర్ఘ్యం అంటున్నాం ఈ తరంగ దైర్ఘ్యాన్ని దే అక్షరంతో సూచిస్తాం లాంబ్డా అనే అక్షరంతో సూచిస్తాం ఇది కూడా వాటి మధ్యలో ఉన్న దూరం గురించి తెలుపుతుంది కావున ప్రమాణాలు అనేవి ఎస్ ప్రమాణాలు అనేవి సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ మీటర్స్గా ప్రమాణాలను మనం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎస్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆవర్తన కాలం అంటే ఏంటి థర్డ్ వన్ ఆవర్తన కాలము కంపించే కణం ఒక కంపనానికి పట్టే సమయాన్ని దాని యొక్క ఆవర్తన కాలం అంటున్నాం కంపించే కణం దాని కంపనానికి పట్టే సమయాన్ని ఏమంటున్నాం ఆవర్తన కాలం అంటున్నాం ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపించే వస్తువు అంటే ఒక కంపనం చేయుటకు ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని దాని యొక్క ఆవర్తన కాలం అంటున్నాం ఇది ఒక కంపనం చేయుటకు పట్టే సమయాన్ని ఆవర్తన కాలం అంటున్నాం కాలానికి కామన్గా ప్రమాణాలు ఏంటి ప్రమాణాలు ఏ సెకండ్లు కావచ్చు మినిట్స్ కావచ్చు లేదా హవర్స్ కావచ్చు ఎక్స్ ఇలా ఏ విధంగా అయినా తీసుకునే అవకాశాలు ఉంటాయి కామన్
ఎస్ యూనిట్స్ ఏ ఉంటాయి, సెకండ్లు, మినిట్స్, అవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం ఇది దేని గురించి తెలుపుతుంది, కాలం గురించి మాత్రమే తెలుపుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ పౌనపుణ్యము, ఎస్ ఫ్రీక్వెన్సీ. ఫోర్త్ వన్ ఏంటి, పౌనపుణ్యము. మరి పౌనపుణ్యం అంటే ఏంటి, పౌనపుణ్యం అంటే ఏంటి, ఎస్ న్యూతో సూచిస్తాం ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ కాలంలో ప్రవహించే కంపనాల సంఖ్యను, ఒక సెకండ్ కాలంలో ప్రవహించే కంపనాల సంఖ్యను దాని యొక్క పౌనపుణ్యం అంటాం. సెకండ్ కాలంలో ప్రవహించే కంపనాల సంఖ్యను ఏమంటున్నాం, పౌనపుణ్యం అంటున్నాం. ఎస్, ఒక సెకండ్లో ఎన్ని కంపనాలు ఏర్పడతాయి, ఆ కంపనాల సంఖ్యని మనం ఏమంటున్నాం, పౌనపుణ్యం అంటున్నాం. మరి దీనికి ప్రమాణాలు ఏంటి, ఈ పౌనపుణ్యానికి ప్రమాణాలు ఏంటి, ఏ సైకిల్ ఫర్ సెకండ్ ఎస్, అదేవిధంగా హెర్జ్, సైకిల్ ఫర్ సెకండ్ లేదా హెర్జ్. హెర్జ్ అనేది అంతర్జాతీయ ప్రమాణం. ఎస్, సైకిల్ ఫర్ సెకండ్ లేదా హెర్జ్ దేనికి ప్రమాణాలు, పౌనపుణ్యానికి. ఒక సెకండ్ కాలంలో ఏర్పరిచే ఎస్, సెకండ్ కాలంలో ఏర్పరిచే కంపనాల సంఖ్యను, ఎన్ని కంపనాలు ఒక సెకండ్ కాలంలో ఏర్పడుతున్నాయో ఆ కంపనాల సంఖ్యను దాని యొక్క ఏమంటున్నాం మనము, పౌనపుణ్యం అంటున్నాం. ఏమంటున్నామండి, దాని యొక్క పౌనపుణ్యం అంటున్నాం. ఇక్కడ యూనిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సైకిల్ ఫర్ సెకండ్గా తీసుకోవచ్చు లేదా హెడ్జ్ అంతర్జాతీయ ప్రమాణంగా తీసుకోవచ్చు. ఈ విషయాలు మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ ఒక తరంగాన్ని మనం తీసుకుంటే రెండు వరుస ప్రస్పందన బిందువుల మధ్య దూరం ఎంత, λ/2, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక తరంగం విషయంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి, రెండు వరుస ప్రస్పందన బిందువుల మధ్య దూరం λ/2గా తీసుకుందాం. అదేవిధంగా రెండు వరుస అస్పందన బిందువుల మధ్య గల దూరం, ఇది కూడా ఏంటి, λ/2నే అవుతుంది. రెండు వరుస ప్రస్పందనాల మధ్య దూరం కూడా λ/2, రెండు వరుస అస్పందనాల మధ్య దూరం కూడా λ/2. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వరుస అస్పందన ప్రస్పందన బిందువుల మధ్య దూరం, ఎంత, λ/4గా తీసుకోవచ్చు. అదేవిధంగా వరుస ప్రస్పందన అస్పందన బిందువుల మధ్య దూరం, ఎంత తీసుకోవచ్చు, ఇది కూడా λ/4గా తీసుకోవచ్చు. ఇక్కడ రెండు ప్రస్పందనలు అంటే λ/2, రెండు అస్పందనలు అంటే λ/2. అస్పందనము ప్రస్పందనము లేదా ప్రస్పందనము అస్పందనము అంటే మాత్రం λ/4గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. మన తరంగానికి సంబంధించిన 4 అంశాల గురించి డిస్కస్ చేసినాం, కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యము, ఆవర్తన కాలము, పౌనపుణ్యం. అదేవిధంగా తరంగానికి సంబంధించిన ఈ డిస్టెన్స్ల మధ్య దూరం యొక్క వాల్యూస్ అనేవి λ/2 లేదా λ/4 అనేది ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. కంపల్సరీ కేర్ఫుల్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ గుర్తించాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి తరంగాలు రకాలు. ఇందాక నేను చెప్పాను తరంగం అంటే ఏంటి, శక్తిని ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకు తీసుకువెళ్ళేది లేదా
మోసుక వెళ్ళే దానిని ఏమంటున్నాం తరంగం అని అంటున్నాం. మరి తరంగాలు విభిన్న రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది, కానీ ఇక్కడ స్వభావాన్ని బట్టి ఒక రకంగా తీసుకున్నాం. అదేవిధంగా తరంగాలు ప్రయాణించే విధాన్ని బట్టి ఒక రకమైన వర్గీకరణ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ తరంగాల యొక్క వర్గీకరణ స్వభావం ఆధారంగా చూద్దాం. తరంగాల యొక్క వర్గీకరణ అనేది స్వభావం ఆధారంగా చూద్దాం. మరి తరంగాలు స్వభావం ఆధారంగా రెండు రకాలు. స్వభావం ఆధారంగా ఎన్ని రకాలండి? స్వభావం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి యాంత్రిక తరంగాలు, రెండు విద్యుదయస్కాంత తరంగాలు. ఫస్ట్ వన్ ఏంటి? యాంత్రిక తరంగాలు. సెకండ్ వన్ ఏంటి? విద్యుదయస్కాంత తరంగాలు. మరి యాంత్రిక తరంగాలు అంటే ఏంటి? వీటి ప్రయాణానికి యానకం అనేది అవసరం ఉంటుంది. ఏ తరంగాల ప్రయాణానికి యానకం అవసరం అవుతుందో ఆ తరంగాలను ఏ తరంగాలు అంటాం? యాంత్రిక తరంగాలు అంటాం. అంటే ఇవి యానకం లేకపోతే ప్రయాణించవు. మనం గత క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ధ్వని తన ప్రయాణానికి ఏమవసరమని చెప్పాను? యానకం అనేది అవసరం అని చెప్పాను. సో ఇక్కడ మనం వేటి గురించి డిస్కస్ చేస్తున్నాం? యాంత్రిక తరంగాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ యాంత్రిక తరంగాల ప్రయాణానికి ఏమి అవసరం పడుతుంది? యానకం అనేది అవసరం పడుతుంది. యానకం లేకపోతే ఈ తరంగాలు ప్రయాణించవు. సో ఏ తరంగాలు వాటి ప్రయాణానికి యానకంని కావాలనుకుంటాయో యానకం సహాయంతో ప్రయాణించేటటువంటి తరంగాలను యాంత్రిక తరంగాలు అని అంటాం. మరి ఎగ్జాంపుల్స్, ఈ యాంత్రిక తరంగాలకు ఎగ్జాంపుల్స్ ఏంటి? గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు. గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు, ఎస్, గాలి అనేది ఒక రకమైన యానకం. ఈ గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు దేనికి ఎగ్జాంపుల్? యాంత్రిక తరంగాలకు ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాలు. మరి విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంటి? యానకం అవసరం లేకుండా, యానకం లేకుండా ప్రయాణించేటటువంటి తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటాం. యానకం అవసరం లేకుండా ప్రయాణించేటటువంటి తరంగాలను ఏమంటున్నాం? విద్యుదయస్కాంత తరంగాలు అంటున్నాం. ఈ విద్యుదయస్కాంత తరంగాల ప్రయాణానికి యానకం అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఎస్, యువి కిరణాలు, ఐఆర్ కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు, మైక్రోవేవ్స్, ఇలా చాలా చాలా కాంతి కిరణాలు. దాదాపు అన్ని కాంతి కిరణాలు ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలే. అన్ని కాంతి కిరణాలు దాదాపు ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలే. బికాస్ ఆ వీటి ప్రయాణానికి యానకం అనేది అవసరం లేదు. యానకం అవసరం లేకుండా ప్రయాణించేటటువంటి తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటున్నాం. ఎస్, ఎగ్జాంపుల్స్ యువి తరంగాలు, ఐఆర్ తరంగాలు, ఎక్స్ కిరణాలు, ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు, మైక్రో కిరణాలు, రాడార్ కిరణాలు, ఇలా అన్ని కిరణాలు కూడా విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎస్, ఇదంతా కూడా స్వభావం ఆధారంగా ఆ తరంగాలను మనం వర్గీకరించినాం. అదేవిధంగా ఇంకో రకంగా వర్గీకరణ అనేది చేస్తున్నాం. ఏంటి? తరంగాలు ప్రయాణించే విధానం ఆధారంగా మనం ఏం చేస్తున్నాం? తరంగాలను మరో రకంగా వర్గీకరణ అనేది చేస్తున్నాం. తరంగాలు ప్రయాణించే విధానం ఆధారంగా తరంగాలను ఎన్ని రకాలుగా వర్గీకరించినాం? మూడు రకాలుగా వర్గీకరించినాం. పురోగామి తరంగాలు, తిరోగామి తరంగాలు, అదేవిధంగా స్థిర తరంగాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఏంటండి? తరంగాలు ప్రయాణించే విధానం ఆధారంగా మూడు రకాలుగా డివైడ్ అనేది చేసినాం. ఏంటి? పురోగామి తరంగాలు, తిరోగామి తరంగాలు, అదేవిధంగా స్థిర తరంగాలుగా డివైడ్ అనేది చేయడం జరిగింది. మరి పురోగామి తరంగాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్,
ఇది ఒక కొలను అనుకుందాం. ఈ కొలనులో అంతా కూడా నీళ్ళు ఉన్నాయనుకుందాం. దీంట్లో ఒక రాయి వేయండి. ఒక రాయి వేసినప్పుడు ఏమవుతుంది? తరంగాలు అనేది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిపోయి తరంగాలు అనేవి కంటిన్యూగా ప్రయాణిస్తూనే ఉంటాయి. అంటే ఉత్పత్తి స్థానం నుంచి మొదలై కంటిన్యూగా ముందుకు వెళ్ళేటటువంటి తరంగాలను, తిరిగి వెనకకు రానటువంటి తరంగాలను ఏమంటున్నాం? పురోగామి తరంగాలు అంటున్నాం. అంటే ఉత్పత్తి స్థానం నుండి మొదలై తమ ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్తాయి, వెనకకు తిరిగి రానటువంటి తరంగాలను ఏమంటున్నాం? పురోగామి తరంగాలు అంటున్నాం. ఎగ్జాంపుల్, కొలను లేదా చెరువులలో ఏర్పడే తరంగాలు. దేనికి ఉదాహరణ? పురోగామి తరంగాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా తిరోగామి తరంగాలు అంటే ఏంటి? ఉత్పత్తి స్థానం నుంచి మొదలై ఏదైనా అడ్డుతలాలను తగిలితే తిరిగి వెనుకకు వచ్చేటటువంటి తరంగాలను తిరోగామి తరంగాలు అంటున్నాం. ఉత్పత్తి స్థానం నుంచి మొదలై ఏదైనా అడ్డుతలాన్ని తగిలితే తిరిగి మరలా వెనుకకు వచ్చేటటువంటి తరంగాలను ఏమంటున్నాం? తిరోగామి తరంగాలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బకెట్ నీళ్లు తీసుకుందామండి. బకెట్ నీళ్లు తీసుకొని ఒకవైపు ఒక చిన్న రాయిని వేసేద్దాం. చిన్న రాయిని వేస్తే ఇక్కడ నుంచి తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిపోయి బకెట్ యొక్క ఇంకో అంచుకు తగిలి మరలా ఏమవుతాయి? వెనుకకు అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఉత్పత్తి స్థానం నుంచి మొదలై అడ్డుతలాలను తగిలి తిరిగి మళ్ళీ వెనుకకు వచ్చేటటువంటి తరంగాలను ఏమంటున్నాం? తిరోగామి తరంగాలు అంటున్నాం. ఏమంటున్నాం? తిరోగామి తరంగాలు అంటున్నాం. మరి పురోగామి తరంగాలను మరలా రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అనుదైర్ఘ్య తరంగాలు మరియు తిర్యక్ తరంగాలు. ఫస్ట్ వన్ ఏంటి? అనుదైర్ఘ్య తరంగాలు. సెకండ్ వన్ ఏంటి? తిర్యక్ తరంగాలు. మరి అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఏంటి, తిర్యక్ తరంగాలు అంటే ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఎస్, అనుదైర్ఘ్య తరంగాలు. ఏ తరంగాలు? అనుదైర్ఘ్య తరంగాలు. ఎస్, అనుదైర్ఘ్య తరంగాలు. ఈ తరంగాలు ఎల్లవేళలా సంపీడనాలు మరియు విరళీకరణాలను కలిగి ఉంటాయి. ఈ అనుదైర్ఘ్య తరంగాలు వేటిని కలిగి ఉంటాయి? సంపీడనాలు మరియు విరళీకరణాలను కలిగి ఉంటాయి. అనుదైర్ఘ్య తరంగాలు ఎల్లవేళలా సంపీడనాలు మరియు విరళీకరణాలను కలిగి ఉంటాయి. వీటిని కలిగి ఉన్నటువంటి తరంగాలను ఏమంటున్నాం? అనుదైర్ఘ్య తరంగాలు అని అంటున్నాం. మరి సంపీడనాలు అంటే ఏంటి, విరళీకరణాలు అంటే ఏంటి? ఏ తరంగం ప్రయాణించే మార్గంలో అధిక సాంద్రత ఉన్నటువంటి వాటిని, ఉన్నటువంటి ప్రాంతాన్ని సంపీడనాలు అని, అల్ప సాంద్రత ఉన్నటువంటి వాటిని ఏమంటున్నాం? విరళీకరణాలు అంటున్నాం. అధిక సాంద్రత ఉన్న వాటినేమో ఏమనాలి? సంపీడనాలు అనాలి. అల్ప సాంద్రత ఉన్న వాటిని ఏమనాలి? విరళీకరణాలు అనాలి. చూడండి ఈ డయాగ్రామ్లో ఈ ప్లస్లో ఎస్ అధిక సాంద్రత అనేది ఉంది. అధిక సాంద్రత ఉంది కావున వీటిని మనం ఏమంటున్నాం? సంపీడనాలు అంటున్నాం. ఇక్కడ కూడా అధిక సాంద్రత ఉంది, దీన్ని ఏమంటున్నాం? సంపీడనాలు అంటున్నాం. మరి ఇక్కడ మధ్యలో సాంద్రత అనేది తక్కువగా ఉంది కావున దీన్ని ఏమంటున్నాం? విరళీకరణాలు అంటున్నాం. ఏమంటున్నాం? విరళీకరణాలు అంటున్నాం. ఈ ప్లేస్లో సాంద్రత తక్కువగా ఉంది కావున దాన్ని ఏమనాలి మనం? విరళీకరణాలుగా చెప్పాలి. ఈ పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనుదైర్ఘ్య తరంగాలు. సెకండ్ వన్ ఏం చెప్పాను? తిర్యక్ తరంగాలు అని చెప్పాను. తిర్యక్ తరంగాలు. మరి తిర్యక్ తరంగాలు అంటే ఏంటి? శృంగాలు, ద్రోణులను కలిగి ఉన్నటువంటి తరంగాలను. శృంగాలు మరియు ద్రోణులను
శృంగాలు మరియు ద్రోణులను కలిగి ఉన్నటువంటి తరంగాలను ఏమంటున్నాం? తిర్యక్ తరంగాలు అంటున్నాం. మరి శృంగం అంటే ఏంటి, ద్రోణి అంటే ఏంటి? ఏ తరంగం తన ప్రయాణ మార్గంలో ఎక్కువ శక్తి ఉన్న ప్రాంతాన్ని శృంగమని, తక్కువ శక్తి ఉన్న ప్రాంతాన్ని ద్రోణి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ని మనం గమనించినట్లయితే ఇక్కడ శక్తి అనేది ఎక్కువగా ఉంది, కావున దీన్ని మనం ఏమంటున్నాం, శృంగం అంటున్నాం. ఈ కింది భాగానికి వచ్చేసరికి శక్తి తక్కువగా ఉంటుంది, కావున దీన్ని మనం ఏమంటున్నాం, ద్రోణి అంటున్నాం. ఇదేమో శృంగము, ఇదేంటి ద్రోణి అంటున్నాం. ఏ తరంగం తన ప్రయాణ మార్గంలో శక్తి ఎక్కువగా ఉన్న వాటిని, శక్తి ఎక్కువగా ఉన్న వాటిని శృంగమని, శక్తి తక్కువగా ఉన్న దానిని ద్రోణి అంటున్నాం. శక్తి తక్కువ ఉన్న దానిని మనం ఏమంటున్నాం, ద్రోణి అంటున్నాం. చూడండి, పీక్ అనేది ఎక్కువ మోతాదులో ఉంది, ఎక్కువ ఎత్తులో ఉంది, దీన్ని శృంగం అనాలి. పీక్ అనేది డౌన్ఫాల్ అయిపోయింది, తక్కువ ఎత్తులో ఉంది, ఎస్ ఇక్కడ శక్తి తక్కువగా ఉంది, దీన్ని ఏమనాలి, ద్రోణి అనాలి. శృంగము ద్రోణులు ఉంటే తిర్యక్ తరంగాలు, ఏ సంపీడనాలు విరళీకరణాలు ఉంటే అనుదైర్ఘ్య తరంగాలుగా మనం తీసుకోవచ్చు. మరి అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ ఏంటి, అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణగా మనం ఏం తీసుకోవచ్చు, ఎస్ వాయువుల ద్వారా ప్రయాణించే తరంగాలను, వాయువుల ద్వారా ప్రయాణించే తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటున్నాం. ఏమంటున్నాం, వాయువుల ద్వారా ప్రయాణించే తరంగాలను, వాయు పదార్థాల ద్వారా ప్రయాణించేటటువంటి తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటున్నాం. ఎస్, ఇక్కడ ద్రవ పదార్థాలు ఘన పదార్థాలలో ప్రయాణించేటటువంటి తరంగాలను ఏమంటున్నాం, తిర్యక్ తరంగాలు అంటున్నాం. ఎస్, ఏ తరంగాలైతే ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాల గుండా ప్రయాణిస్తాయో వాటిని తిర్యక్ తరంగాలు అనాలి. ఎస్, మరి వాయు పదార్థాల ద్వారా ప్రయాణించేటటువంటి తరంగాలను ఏమనాలి, అనుదైర్ఘ్య తరంగాలు అనాలి. ఇవి క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ పురోగామి తరంగాల్లో అనుదైర్ఘ్య తిర్యక్ గురించి డిస్కస్ చేశాం, తిరోగామి గురించి కూడా డిస్కస్ చేశాం. మరి స్థిర తరంగాలు అంటే ఏంటి? సమాన పౌనపున్యం. ఎస్, కంపన పరిమితి మరియు తరంగ దైర్ఘ్యమున్న ఏ సమానమైన పౌనపున్యం, కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యమున్న రెండు అనుదైర్ఘ్య తరంగాలు లేదా తిర్యక్ తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల, కలిసిపోవడం వల్ల ఏర్పడే తరంగాలను ఏ తరంగాలు అంటున్నాం, స్థిర తరంగాలు అంటున్నాం. ఎస్, కంపన పరిమితి సేమ్ ఉండాలి, పౌనపున్యం సేమ్ ఉండాలి, తరంగ దైర్ఘ్యం సేమ్ ఉండాలి. ఇది ఒక తరంగం, అనుదైర్ఘ్యం కావచ్చు, తిర్యక్ కావచ్చు, అనుదైర్ఘ్యం కావచ్చు, తిర్యక్ కావచ్చు, రెండు అనుదైర్ఘ్య తరంగాలు ఒకదానితో ఒకటి, లేదా రెండు తిర్యక్ తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏర్పడేటటువంటి తరంగాలను ఏమంటున్నాం, స్థిర తరంగాలు అంటున్నాం. మరి స్థిర తరంగాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి, ఒకవైపు మూసి ఉన్న మరియు మరోవైపు తెరిచి ఉన్న గాజు గొట్టాలలో ఇలాంటి తరంగాలు ఏర్పడతాయి. ఒకవైపు మూసి ఉన్న మరోవైపు తెరిచి ఉన్న గాజు గొట్టాలలో ఇలాంటి తరంగాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఒకవైపు మూసి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మొత్తం కూడా మూసి ఉంది, ఎస్,
ఇంకోవైపు తెరిచి ఉంది. ఇలాంటి గాజు గొట్టాలలో ఏ తరంగాలు ఏర్పడతాయి? స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, మనం ఈ తరంగాలను స్వభావం బట్టి వర్గీకరణ చేసినాం, తరంగాలు ప్రయాణించే విధానాన్ని బట్టి కూడా వర్గీకరణ చేసినాం. ఇవే కాకుండా ఇంకొక దాని గురించి స్పెషల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం, అవరుద్ధ తరంగాలు. అవరుద్ధ తరంగాలు, మరి అవరుద్ధ తరంగాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ తరంగం ఉత్పత్తి అయింది, ఉత్పత్తి స్థానం నుంచి మొదలై ప్రయాణించే కొలది, అది ప్రయాణించే కొలది దాని కంపన పరిమితి అనేది తగ్గుతూ వెళ్తుంది. ఈ కంపన పరిమితి వెళ్ళి తగ్గుతూ వెళ్తే ఇలాంటి తరంగాలను ఏమంటున్నాం? అవరుద్ధ తరంగాలు అంటున్నాం. ఏ ఈ తరంగాలు ఉత్పత్తి స్థానం నుంచి ప్రయాణించిన కొలది తన యొక్క కంపన పరిమితి అనేది తగ్గుతూ వెళ్తుంది. అలాంటి తరంగాలను ఏ తరంగాలు అంటున్నాం? అవరుద్ధ తరంగాలు అంటున్నాం. సింపుల్గా మనం మాట్లాడే మాటలు కొంత దూరం వరకే వినబడతాయి. దగ్గరగా ఉన్న వాళ్లకు శబ్దం ఎక్కువగా, దూరం ఉన్న వాళ్లకు శబ్దం తక్కువగా వినబడుతుంది. ఎందుకు దగ్గరున్న వాళ్లకు శబ్దం ఎక్కువగా వినబడుతుంది? ఏ ఇక్కడ కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది, దూరం వెళ్ళే కొలది కంపన పరిమితి ఏమైపోతుంది? తగ్గుతూ ఉంటుంది. సో దూరం ఉన్న వాళ్లకు శబ్దం చిన్నగా తక్కువగా వినబడుతుంది. దట్స్ మీన్ గాలిలో ప్రయాణించేటటువంటి తరంగాలు దేనికి ఉదాహరణ? అవరుద్ధ తరంగాలకు ఉదాహరణ. గాలిలో ప్రయాణించే తరంగాలు దేనికి ఉదాహరణ? అవరుద్ధ తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా నేను ఏమంటున్నా, ఇవి ప్రయాణించే కొలది కంపన పరిమితి తగ్గును. కంపన పరిమితి ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఎస్, ఇవి ప్రయాణించే కొలది వీటి కంపన పరిమితి అనేది క్రమేపీ తగ్గుతుంది. అలాంటి తరంగాలను మనం ఏమనాలి? అవరుద్ధ తరంగాలు అనాలి.